హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిషెస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వేడి వేడి అన్నంలోకి ఏ కర్రీ చేసినా కూడా రసం పోసుకొని తింటుంటే టేస్ట్ అదిరిపోతుంది కదండి. అయితే మనం ఎప్పుడూ టమాటాతోటి రసం చేస్తుంటాము, కానీ ఇలా మీ ఇంట్లో ఒకసారి వామతోటి రసం చేయండి. దీని టేస్ట్ సూపర్ ఉంటుంది. సీజనల్గా వచ్చే దగ్గు జలుబు నుండి కూడా విముక్తి లభిస్తుందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకొని ఇది మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2-3 సార్లు దీనిలో ఉన్న చెత్తారాలు మొత్తం పోయేంత వరకు క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న చింతపండులోకి మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ చింతపండుని నాననివ్వాలి. ఇప్పుడు వాము రసం పౌడర్ కోసం ఒక మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ వాము, 2 మధ్యలోకి తుంచిపెట్టుకున్న ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల క్రితం నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జును తీసుకోవాలి. దీంట్లో తొలకలు కానీ పిప్పి కానీ ఉంటే ఫిల్టర్ చేసుకొని దీంట్లోకి 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని చింతపండు రసాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 15 మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు, 1 నిమిషం సరిపోతుంది. ఇప్పుడు కచ్చా వచ్చాగా దంచి పెట్టుకున్న 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ వెల్లుల్లిలోనే పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న 1 ఎండుమిరపకాయ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 పచ్చిమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు వెల్లుల్లి పచ్చిమిరపకాయలో ఉన్న పచ్చదనం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా ఇంగువ వేసుకొని ఈ సాల్ట్ ఇంగువ మొత్తం ఈ చింతపండు రసంలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత గుప్పుడు కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం అంతకుముందు 1 గ్లాసు నీళ్లు పోసుకున్నాము, ఇప్పుడు 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. మనకు టోటల్గా 2.5 గ్లాసుల నీళ్ళు అయితే ఇక్కడ వాడాము. మనం మిక్సీ పట్టుకున్న వాము పొడి వేసుకొని ఈ వాము పొడి మొత్తం చింతపండు రసంలో కలిసిపోయే విధంగా 1 నిమిషం పాటు బాగా ఇలా గరిటెతోటి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి అనేది ఆప్షనల్ మాత్రమేనండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 1-5 నిమిషాల పాటు రసాన్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి రసాన్ని కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ ఉప్పు మొత్తం రసంలో కరిగిపోయే విధంగా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి. 5 నిమిషాలు అయితే సరిపోతుందండి, ఎక్కువగా మనం మరిగించవసరం లేదు. ఇలా ఎక్కువసేపు మరిగిస్తే రసం టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న రసాన్ని సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే వాము రసం రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వాము జీర్ణశక్తిని మెరుగుపరిచి ఆకలిని పెరిగేలా చేస్తుందండి, అలాగే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చూసి ఎలా వెళ్ళక వెళ్లే ముందు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.